రాష్ట్రంలో తన అధికారాన్ని దుర్వినియోగం చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టి ఈరోజు పక్క రాష్ట్రాలలో ఎమ్మెల్యేలు కొనటానికి, కొన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పూనుకున్నారో మరి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం మనం కళ్ళారా చూసాం. ఈరోజు రేవంత్ అనేది ఒక తీగ మాత్రమే, ఆ తీగను లాగితే డొంకంతా కూడా కదులుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి డిస్టిలరీలకి కానీ, అదే విధంగా ఆయన పట్టుసీమకి ఇచ్చిన జీవో వెనక గాని, రాజధానిలో సింగపూర్ వాళ్ళకి భూముల్ని అప్పచెప్పే దాంట్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు చిన్నబాబు అయిన లోకేష్ జోబులోకి వెళ్తున్నాయో ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తాము అధికారం ఇచ్చింది ఒక అవినీతి పరుడికి అని తెలిసి ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా నివ్వెరపోతున్నారు. ఎంత సిగ్గుచేటు విషయం అంటే, ఈ రాష్ట్రానికి రాజధాని లేని రోజు ఏం మాట్లాడలేదు. ఈ రాష్ట్రానికి నీటి సమస్య వచ్చినప్పుడు పక్క రాష్ట్రంతో ఏ విధంగా స్పందించలేదు. అలాగే మనకు రావాల్సిన విద్యుత్ కరెక్ట్ గా మనకు రానప్పుడు మాట్లాడలేదు. కానీ ఈరోజు దొంగతనం చేసి దొరికిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇది రెండు రాష్ట్రాల మధ్య సమస్య, రెండు తెలుగు వాళ్ళ మధ్య సమస్య అని దాన్ని చిత్రీకరించడం అనేది నీతి మాలిన రాజకీయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు. ఒక బాధ్యతాయుతమైన సీఎం పదవిలో ఉంటూ ఈ రోజు తెలంగాణలో ఉండి కూడా తాను తెలంగాణ ఎమ్మెల్యేలని లేదా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలని కొనటానికి ఆయన ప్రయత్నించిన సీరు మరి సిగ్గుచేటైన విషయం. ఈరోజు ఒకరిని కాదు, మనకు దొరికిన టేబుల్లో ఒకరే కనిపిస్తున్నారు. కానీ ఇలా 8 మందికి టార్గెట్ పెట్టి 100 కోట్ల రూపాయల డీల్తో ముందుకు వెళ్లారు అంటే, ఈరోజు రైతులకు ఇవ్వాలంటే డబ్బు లేదు, డ్వాక్రా వాళ్ళకి ఇవ్వాలంటే డబ్బు లేదు, అంగన్వాడీ వర్కర్లకి జీతాలు ఇవ్వాలంటే డబ్బు లేదు, వివోలకి ఇవ్వాలంటే లేదు, చివరికి తన సొంత జిల్లా అయిన ఈ చిత్తూరులో షుగర్ ఫ్యాక్టరీకి ఇవ్వడానికి 10-12 కోట్లు ఇవ్వడానికి ఏడ్చే చంద్రబాబు నాయుడు గారు ఒక ఓటుకి 5 కోట్లు ఇచ్చి కొంటున్నాడు అంటే, ఇతనికి అధికారం మీద ఎంత వ్యామోహం ఉందో కూడా మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ అంటే ఎప్పుడు ముందుండే అతను ఈ సందర్భంగా బయటకు రావాలంటే వణుకు పుట్టి తన వందిమాగదులతో తన సలహాదారుడితో ఏ విధమైన తప్పుడు ప్రెస్ మీట్లు పెట్టారో మనం చూసాం. ఒకదానికి ఒకదానికి పొంతన అనేది కూడా లేదు. మరి ఆయన ముఖ్య సలహాదారుడు అయితే ఒక రోజు ఏమంటాడంటే అసలు చంద్రబాబు నాయుడు వాయిసే కాదంటాడు. రెండోసారి చూస్తే ఆయన మాటల్ని ఎక్కడెక్కడో మాట్లాడిన వాటిని అతికించి ప్లే చేశారు అంటారు. మూడోది ఒక సీఎం ఫోన్ని ట్యాపింగ్ చేయడమే తప్పు, దీని మీద ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం మీద మేము చర్యలు చేపడతామంటారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు అది చంద్రబాబు నాయుడు గారు వాయిసే కాదన్నప్పుడు చంద్రబాబు నాయుడు మాటలు అతికించారని చెప్పాల్సిన అవసరం ఏముంది? అది చంద్రబాబు నాయుడు వాయిసే కానప్పుడు అది ట్యాపింగ్ జరిగింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మీద చర్యలు చేపట్టాలని చెప్పడం సిగ్గుమాలిన రాజకీయాలు కాదని నేను చెప్తున్నాను. ఈరోజు కేసీఆర్ జగన్ గారు కలిసి కుట్ర పన్ని మమ్మల్ని ఇరికిచ్చారు అంటారు. ఏది జరిగినా భూమి గుండ్రంగా ఉందన్నట్టు జగన్ దగ్గరికి వచ్చి ఆగుతారు. అదే చాలా బాధాకరమైన విషయం. ఈరోజు రేవంత్ రెడ్డికి జగన్మోహన్ గారు డబ్బులు ఇచ్చి వెళ్ళి స్టీఫెన్ ని కొని తెలుగుదేశం పార్టీ ఓటేయమని చెప్పలేదు. ఈరోజు రేవంత్ గారికి డబ్బులు ఇచ్చి స్టీఫెన్ గారి దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీకి ఓటేయమని కేసీఆర్ గారు చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు స్టీఫెన్ తో మాట్లాడి తర్వాత పంపించిన తర్వాత రేవంత్ వెళ్ళి డబ్బులు ఇచ్చాడు. అప్పుడు తప్పు ఎవరు చేశారు? చంద్రబాబు నాయుడు చేశారు. సో చంద్రబాబు నాయుడిని మొదటి ముద్దాయిగా చేర్చి మరి అతన్ని రాజీనామా చేయించాలి, లేదంటే గవర్నర్ అతన్ని బర్తరఫ్ చేయాలి, చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయాలి, దాంట్లో తప్పు చేసిన చంద్రబాబు నాయుడిని కఠినంగా శిక్షించాలి. దీనికి మరి బీజేపీ ప్రభుత్వం కూడా మరి ఏమంటే వాళ్ళు మన పార్టీతో సంబంధం ఉంది, మనతో కలిసి పోటీ చేశారు అనే సానుభూతిని పక్కన పెట్టి అన్యాయం చేసి రాష్ట్ర డబ్బులు దోచుకొని రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచిన చంద్రబాబు నాయుడిని, రెడ్ హ్యాండెడ్ గా దొరికిన చంద్రబాబు నాయుడిని వెంటనే ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేయాలని కూడా మేము డిమాండ్ చంద్రబాబు నాయుడు.
మాకు పోలీసు ఉంది, కబడ్దార్ మీ అంతు చూస్తామంటారు. గతంలో కూడా అసెంబ్లీ సెషన్స్ లో మీరు చూశారు, మేమందరం కూడా ఆయన మాట్లాడే పిచ్చి మాటలకు నవ్వితే మీ అంతు చూస్తామన్నాడు. ఒక రౌడీ లాగా, ఒక గుండా లాగా ఈరోజు ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు అంటే అతను చేసిన తప్పు అతను తెలుసుకొని దాని నుంచి తప్పించుకోలేక ఫ్రస్ట్రేషన్ లో ఎలా మాట్లాడుతున్నారో మనం అందరం గమనిస్తున్నాం. ఈరోజు టీవీలో నేను చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. నేను కనుక మూడో కన్ను తెరిస్తే మీ సంగతి అధోగతి అవుతుంది అని చెప్పి ఆయన బెదిరిస్తున్నాడు. ఒక మీటింగ్ లో ఆయన రెండు కళ్ళు తెరవగానే రైతులు, డ్వాక్రా మహిళలు, ఉద్యోగస్తులు, విద్యార్థులు అందరు సర్వనాశనం అయ్యారు. ఆయన రెండు కాళ్ళు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి పట్టగానే కరువు కాటకాలు తాండపిస్తున్నాయి, ఈ రోజు తుఫాన్లు వస్తున్నాయి. ఇక మూడో కన్ను కూడా తెరిచాడంటే ఈ రాష్ట్రమే సర్వనాశనం అయిపోతుంది. ఆ మూడో కన్ను తెరిసే లోపల అతని మీద చార్జ్ షీట్ ఫైల్ చేసి మొదటి ముద్దాయిగా చేర్చి అతన్ని అరెస్ట్ చేయాలని కూడా మరి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు.